మార్పుని ఇప్పుడు ఇప్పుడు తేరుకున్నాక ఆలస్యం చేస్తే బెటర్ ఏమో, చివరిదాకా నాంచుతూ వెళ్తే ఎవరికి టికెట్ వస్తుంది రాదు అనే విషయాన్ని తేల్చకుండా చివరిలో ఇస్తే గనక అప్పుడు వారు అటు ఇటు అవ్వకుండా అయిపోతారు, ఎటు వెళ్లకుండా ఉంటారని ఒక పందాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తా ఉంది ఇప్పుడు. నవీన్ గారు, ముందుగా మీకు పెన్నులను పెద్దలకి, ఏబీఎన్ యాజమాన్యానికి, వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు అండి. నవీన్ గారు, మన ఫస్ట్ నుంచి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది. ఆయన రాజకీయ క్రీడ అంటే ఈయన ఒక గేమ్, పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఈ గేమ్లో అందరిని కూడా పావులు చేస్తాడు. ఏ విధంగా, ఎవరైతే వాళ్ళకి సలహాలు ఇచ్చిన వాళ్ళు పావులు చేశాడు, మినిస్టర్లు పావులు చేశాడు, అలాగే ఎమ్మెల్యేలు అందరిని కూడా ఒక పావుగా ఉపయోగించుకొని, అంటే వాళ్ళని వినియోగించుకొని బయటికి పంపేయడం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక బట్టల షాప్ అవనివ్వండి, ఏదైనా కిరాణా షాప్ అవనివ్వండి, దాంట్లో పాత వస్తువులు కానీ లేదా ఒక వ్యాలిడ్ ఉంటే దానికి ఒక రేటు కట్టి మనం బయటకు పంపించేస్తుంటాం, లేదా దాన్ని కొనాలంటే ఇంకో రేట్ చెప్పి దాన్ని బయటకు పంపించే వ్యాపారం చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ నా దగ్గర ఎమ్మెల్యే కానీ ఎంపీ టికెట్ కానీ కావాలంటే మీరు ఇగో 100 కోట్లు దండి, 150 కోట్లు దండి, ఎమ్మెల్యే టికెట్కి ఒక 50 కోట్లు తీసుకురండి అని బహిరంగంగానే ఈయన బేరం ఆడుతున్నాడు. ఎందుకంటే ఇక నా పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, గెలొచ్చు గెలవకపోవచ్చు, గెలిస్తే ఓకే మళ్ళీ సీఎం హోదాలో కూర్చుందాం, గెలవలేదా పార్టీని మూత పెట్టేద్దాం, పార్టీ ఎక్కడైతే మన దుకాణం బంద్ అయిపోద్దో ఖచ్చితంగా గిరాకంగానే మనం డబ్బులు దండుకోవాలని బేరం పెట్టేశాడు. ఎమ్మెల్యే సీటుకి మీరు 50 కోట్లు తేవాలి, ఎంపీ సీటుకి 150 కోట్లు తేవాలి అని 12,500 కోట్లకి బేరం పెట్టేశాడు. కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి మనం చెప్తానున్నాం, ఆయన సాధారణంగానే ఆ బిజినెస్ మ్యాన్. ఈ రాష్ట్రం అంటే మన దేశంలో దాదాపుగా 26 రాష్ట్రాల్లో ఆయన బిజినెస్లు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయం అంతా కూడా బిజినెస్గా తీసుకెళ్లి వ్యాపారంలో పెడుతున్నారు తప్ప, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గురించి ఆయన చేసింది ఏమీ లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన సోదరుడు మరి సోదరు గారు చాలా చక్కగా చెప్పారు, ఏ వర్గానికి ఎంత మరి అభివృద్ధి చేయలేదో ఏంటనేది చాలా వివరంగా వివరించారు ఆయన. నేననేది ఏంటంటే, ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున ఏ వర్గాన్ని ఓట్లు అడుగుతారండి? 175 అన్నారు, వైనాట్ 175 అన్నారు. ఇప్పుడు ఒక ప్రాంతంకి వెళ్ళి ఒక వర్గం ఓట్లు, ఒక కులపు ఓట్లు అని మనకు పడతాయంటే ఈరోజున ఏ కులం కూడా ఆయన నమ్మే పరిస్థితుల్లో లేవు. ఎందుకు లేవంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటారు. ఎస్సీల వరకు వచ్చేసరికి మన్నటికి మనం చూసాం, ఎంఎస్ బాబు లాంటి ఎమ్మెల్యే కానీ, అలాగే నిన్న సింగనమ్మల ఎమ్మెల్యే ఆవిడ బయటకు వచ్చి మళ్ళీ మాట మార్చింది, పద్మావతి గారు ఇలాంటి వాళ్ళు. అంటే దళితులమైన మేము రబ్బర్ స్టాంపులుగా మాత్రమే పార్టీలో ఉన్నాం, పేరుకే మాకు పదవులు తప్ప అందులో మాకు పవర్ అప్ సిగ్గని ఏమి లేదు, మీ కనీసం చిన్న పని కూడా మేము చేపించుకోలేకపోతున్నాం అని వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో అండి, ఆ వర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు బీసీ నాయకుడు ఉన్నాడు అనుకోండి, బీసీ నాయకుడు ఆ నియోజకవర్గంలో 10-15 సంవత్సరాల నుంచి ఆయన పనిచేసి ఒక నాయకుడిగా ఎదిగితే ఎక్కడైతే మళ్ళా బలవంతమైన నాయకుడు అవుతాడు అని ఆ నాయకుడిని తగ్గించాలని ఒక భావంతో ఆ నాయకుడిని కట్ చేయడం, ఇంకో కొత్త నాయకుడిని తీసుకురావడం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటే, ఎవరైనా నా కన్ను సన్నల్లో ఉండాలి, నా కన్ను సన్నలు దాటాలకూడదు, నాకు ఎదురు చెప్పకూడదు, నేను కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడంతో నిలబడాలి, నాకు ఎదురు చెప్పిన వాళ్ళు ఈ పార్టీలో ఉండకూడదని ఒక హుకుం జారీ చేయడం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాండి, బొత్స సత్యనారాయణ గారి సంగతి తెలుసు, మీకు తెలుసు కదా, బొత్స సత్యనారాయణ గారు ఒక నా దశలో ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే వర్గంలో వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు. మరి ఈరోజు ఆయన పరిస్థితి ఏంటండి? చజ్జల రామకృష్ణారెడ్డి గారేమో 38 ఇన్ఛార్జ్ పేర్లు తీసుకొచ్చి చదవండి అంటే ఆయన పేపర్ తీసుకుని నిస్సిగ్గుగా సిగ్గు లగ్గంగా చదువుతూ ఉన్నాడు. ఆయన హోదా అదండి, ఈ రోజున ఆయన పేరు ఆయనకే లేదు. ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో వాళ్ళ మేనల్లుడు శివశ్రేణికి ఎంపీ టికెట్ ఇస్తాం, మీరేమో వైజాగ్ వెళ్ళండి అని చెప్పే పరిస్థితి ఏర్పడింది. అంటే బొత్స సత్యనారాయణ గారి ఆ యొక్క చూడండి, అటువంటి ఒక బీసీ నాయకుడు, ఒక సీఎం రేంజ్ బీసీ నాయకుడికి విజయనగరం జిల్లా వ్యాలీలాగం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిగా చెందుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తారండి, ఎవరెవరో నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎవరెవరో నేను తిట్టారో, ఎవరెవరో నాకు అధికారంలో రావడానికి కోడి కత్తి పెట్టి నాకు సహాయం చేశారో అటువంటి వ్యక్తులను అందరం ఎక్కిస్తున్నాడు. తిట్టిన వ్యక్తులను అందరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని పక్కన తోయడమో లేదా వాళ్ళకి పార్టీలో విలువ లేకుండా చేయడమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు సఫలం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఏమైనా కలిసి వస్తుంది అంటే కలిసి రాదనే చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయండి, వైఎస్ఆర్ పార్టీలో ఒక్కొక్కడు 3 వర్గాలు ఉంటాయి.
మరి ఇక టీడీపీ జనసేన ఈ కూటమిలో ఈ మూడు వర్గాలు ఏమైనా సమన్వయంగా పనిచేస్తాయంటే పనిచేయవు. కొత్త మొహం ఎవడో వస్తాడు ఎమ్మెల్యే ఆడు వాటితో కలిపి మీరు పనిచేయండి రా బాబు అంటే వీళ్ళు పనిచేయరు. సో జగన్మోహన్ రెడ్డి గారు తనకు తెలిసి తన గోతులు తప్పుకొని ఆ గోతులో పడిపోతున్నాడా లేకపోతే ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారా ఆయన వెతుకుతోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన మునిగిపోయానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మునిగిపోయాయండి ఈ రాష్ట్ర పార్టీ ప్రజలు. మరి అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఈ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం పరిపాలన మాకు చెప్పాల్సింది. వద్దని లక్ష్మణరావు గారు, పార్టీ ప్రజాస్వామ్యంలో ఉంది కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. శాశ్వత అధ్యక్షులను ప్రకటించుకోవడం కానీ ఇటువంటివన్నీ ఏమి చల్లవు. రాజ్యాంగబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నడుచుకోవాల్సిందే. ఎవరైనా సరే వారి సొంత పార్టీ అని చెప్పడానికి ఏమి ఉండదు ఇక్కడ. యా నవీన్ గారు, నేను అన్ని కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఆయన బలవడానికి ఓడిపోవడానికి ఆ ప్రతిదానికి ఆయన సిద్ధమయ్యి ఈ రోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసి ఆయనకు భయం పట్టుకుంది మనం ఎలాగో గెలవలేం మనం సీట్లు అమ్ముకోవాలి లేదా ఇంకో రకంగా మనం తీసుకెళ్ళాలని ఒక ధోరణికి వస్తాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన ఇంకా అధికారంలోకి రారు. ఎస్ ఈ రోజున ఏదైతే మనం మద్యం నిషేధం అన్నారు ఈరోజు జనసేన టీడీపీ ఒకటి చెప్పేయండి ఏమని చెప్పి ఎక్కడైతే ఏ ప్రజలు అయితే ఏ నియోజకవర్గంలో అయితే మాకు ఈ మధ్య మాకు చాలా దీనిగా ఉంది ఖచ్చితంగా మీరు నిషేధం ఇవ్వమంటే ఆ ప్రాంతంలో మేము నిషేధం చేస్తామని చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు నా మాట ఇచ్చి తప్పడే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశాడు మద్యపాన నిషేధం దశల వరగా. ఈరోజు మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా చూస్తున్న ఓట్లు అయితే పడవండి. మనం ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా జనాలు అయితే చాలా ఈరోజు మార్పు వచ్చింది. నిన్నటి నిన్న బొబ్బుల్లో జరిగింది సభ, రా కదిలిరా సభ జరిగితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు సార్, తండ్రపు తండ్రులుగా వచ్చారు. ఎవరు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టాల టీడీపీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వచ్చిన కార్యకర్తలు స్వచ్ఛందంగా వాళ్ళ కార్లు వాళ్ళ లారీలు అలాగే వాళ్ళకున్నటువంటి బైకులు స్కూటర్లు వేసుకొని స్వచ్ఛందంగా లక్షల్లో జనాలు వచ్చారు. దాన్ని బట్టి అర్థమవుతుందిగా మనం రాబోయేది మన ప్రభుత్వం అని. సో ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైంది, అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజల్లో ఆ తిరుగుబాటు అనేది వచ్చింది. సరే మాట్లాడదాం. గౌతమ్ గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో చాలామంది అంటే ఈ సర్వే రిపోర్ట్లు చూపించి టికెట్ను నిరాకరిస్తున్న నేపథ్యంలో వారు అనుకుంటుంది చర్చించుకుంటుంది ఒకటే, మా మీదే సర్వేలో